సంతతులుగా వాడుకుంటున్నారు. ఇంకొక పక్కన 725 ఎకరాలు నారుమడికి విత్తనాలు ఎకరాకు 500 కేజీలు చొప్పున 3607 క్వింటాలు ఇప్పటికే సరఫరా చేయాలి. అదే మార్గదర్శ ఈరోజు వరి నాట్లు పూర్తయిన భూమి కూడా చూస్తే నేను ముందే చెప్పాను 6,00,000. అలాంటి ఇళ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి 3,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం. ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడే ఈ కొండే అగ్రికల్చర్ మినిస్టర్ని, రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు. రేపు నాకు నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది, నేను ఢిల్లీకి పోకపోతే నేనే వచ్చేవాడిని. మీరిద్దరు వెళ్ళి ఈ కొండే గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల్ని పరామర్శించడమే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి. ఏ ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్స్ అయింది, ఏదైనా రికవర్ అయిందా, రికవర్ కాకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి, మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి ఇవ్వాలనో ఒకసారి నాకు రికార్డ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా ఇంతకుముందు మనం ఎస్టాబ్లిష్ చేసాం, ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉన్నారు, నేను ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాం. ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మామూలుగా ఇక్కడ వచ్చిన వరదల కంటే పైన పడిన వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడం, గోదావరి ప్రాంతాల్లో ఎక్కువ గురే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ప్రతి ఒక్కరిని పరామర్శించే బాధ్యత మంది, మీరు ఫీల్డ్కి వెళ్ళండి, వాళ్ళకు అండగా ఉండండి. అదే మరి మంత్రులు కూడా వస్తారు, అదే మరి ఆ జిల్లా మంత్రులు కూడా సమీక్షలు చేసుకుని మీ జిల్లాలో ఉండే పంట నష్టం పూర్తిగా వివరాలు అందజేయండి, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే నామ్స్ ఉన్నాయి, అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలు ఉన్నా పర్వాలేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు, అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత, ప్రభుత్వం యొక్క ఉదారత రెండు తేలుతాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వరదలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, తుఫాను వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు చేసి చూపించాం, మళ్ళీ అన్ని విధాలు ఆదుకుంటాం. ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళి, ఆ జిల్లా మంత్రులు వెళ్ళి మొత్తం వాళ్ళని పరామర్శించి జరిగిన నష్టం పంపేయండి, ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మీకు జరిగిన నష్టం వివరించండి.